కోలోరెక్టల్ క్యాన్సర్ కు కారణాలు లక్షణాలు ట్రీట్మెంట్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్ ఇది ఎందుకు వస్తూ ఉంది దీనికి ఈ మధ్య కాలంలో ఎందుకు పెరుగుతూ ఉంది దీన్ని ఎలా గుర్తించాలి దీని ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం పెద్దపేగు క్యాన్సర్కి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి స్మోక్ చేస్తే వస్తుంది ధూమపానం చేస్తే ఎక్కువగా వస్తుంది అండ్ వెస్టర్నైజ్డ్ హ్యాబిట్స్ ఈ మధ్య మనం ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ చీజ్ ఫ్యాట్ ఈ కంటెంట్ ఉన్న ఎక్కువ ఫుడ్ తీసుకున్నడం వల్ల కూడా ఈ కోలన్ క్యాన్సర్ అనేది వచ్చే ఆస్కారం అనేది ఉంది కొంతమంది కేసెస్లో అంటే ఒక ఐదు నుంచి పది శాతం కేసెస్లో వంశ పారంపర్యంగా వస్తుందన్నమాట కోలోరెక్టల్ క్యాన్సర్ ఫ్యామిలీలో అమ్మమ్మలకు కానీ తాతలకు కానీ నాన్నలకు కానీ బాబాయిలకు కానీ ఉంటే మనకి వచ్చే అవకాశాలు ఒక ఐదు నుంచి పది శాతం కేసెస్లో ఉంటాయి ఇవి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఈ పేగు క్యాన్సర్ ఉందని ఎలా గుర్తించాలి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో ఈ పేగు క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మోషన్ ప్రాబ్లం ఉంటుందండి మోషన్ సరిగ్గా మల విసర్జన సమయంలో సరిగ్గా కాకపోవడం రెండు మూడు రోజులకు ఒకసారి రావడం అలాగే మోషన్ వెళ్ళే అప్పుడు బ్లడ్ రావడం ఇది ఇంకో సంకేతంగా గుర్తించాలి అలాగే పొట్ట భాగంలో నొప్పి రావడం వాంతులు రావడం ఇవి కూడా ఈ పెద్ద పేగు క్యాన్సర్ యొక్క లక్షణాలు అనమాట అలాగే నార్మల్గా క్యాన్సర్లో సంబంధించిన కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి అంటే బరువు తగ్గిపోవడం అలసిపోవడం ఇట్లాంటివన్నీ అన్నీ క్యాన్సర్లో ఉంటాయి కానీ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లో మోషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతిరోజు మార్నింగ్ మోషన్ రాకపోవడం కానీ బ్లడ్ రావడం కానీ తిన్నది సరిగా అరగకపోవడం కానీ వాంతులు రావడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనము పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఏమైనా వచ్చిందా అనేది మనము గుర్తించాలి అలాగే అడ్వాన్స్ స్టేజెస్ పేగు క్యాన్సర్ మళ్ళీ దశకు చేరుకున్న సందర్భంలో అక్కడున్న క్యాన్సర్ కణాలు పెద్ద పేగును వదిలి వేరే భాగానికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అంటే ఎస్పెషలీ లివర్ కాలేయానికి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది ఒకవేళ కాలేయానికి వెళ్ళినప్పుడు ఈ కుడి భాగంలో పొట్ట భాగంలో నొప్పి రావడం అలాగే కళ్ళు ఎల్లోగా అయిపోవడం దాన్నే మనం జాండీస్ అని పసుకల్ అని లోకల్ భాషలో పిలుస్తూ ఉంటాం ఒకవేళ ఎముకలకు స్ప్రెడ్ అయితే ఎముకల నొప్పి రావడం ఇట్లా ఏ అయితే అంగానికి స్ప్రెడ్ అయిందో దాని ప్రకారంగా సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట ఈ పెద్ద పేగు ప్యాన్సర్ ఒకవేళ వచ్చినట్టయితే ఒకవేళ వచ్చే డౌట్ ఉంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు సో ఫస్ట్ ఏంటంటే దీనికి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేస్తారు కొలనోస్కోపీ అంటే ఒక చిన్న కెమెరా ఉన్న ట్యూబ్ మనము పేగు లోపలికి పంపించి మనం చూస్తాం ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏమి ఒకవేళ ప్రాబ్లం ఉన్న చోటు నుంచి ఆ గడ్డ నుంచి చిన్న ముక్క పరీక్ష తీసి బాప్సీ చేసి మనం పెథాలజిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు స్టడీ చేసి ఇది క్యాన్సర్ వల్ల వచ్చిన గడ్డన లేకపోతే నార్మల్ వల్ల గడ్డన అనే నిర్ధారణ చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు ఈ నెక్స్ట్ చేసే స్టెప్పే మనము స్టేజింగ్ అంటారు అంటే ఎన్నో స్టేజ్లో ఉందనేది ఈ నెక్స్ట్ స్టెప్ చేస్తూ ఉంటాం స్టేజ్ అంటే ఈ క్యాన్సర్ కణాలు శరీరంలో ఎంత దూరం పాకాయి అనేది మనకు చెప్తూ ఉంటుంది మొదటి రెండో స్టేజ్లో కేవలం పెద్ద పేగు వరకే ఈ క్యాన్సర్ కణాలు అనేవి రెస్ట్రిక్ట్ అయి ఉంటాయి మూడో స్టేజ్లో ఈ పేగు పక్కన ఉన్న లింఫ్ గ్రంథుల్లో అంటే చిన్న చిన్న లింఫ్ గ్రంథుల వరకు పాకితే దాన్ని మూడో స్టేజ్గా పరిగణిస్తాం ఒకవేళ ఈ పెద్ద పేగు నుంచి దాటి వేరే ఆర్గన్స్ వేరే భాగాలకు క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అవుతే దాన్ని నాలుగో దశ అడ్వాన్స్ స్టేజ్గా పరిగణిస్తాం ఒకవేళ మూడో స్టేజ్ వరకు ఉంటే ఆ సందర్భాలలో మనం సర్జరీ చేసి శస్త్రచికిత్స చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని మనం పూర్తిగా తీసేయడం జరుగుతుంది ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ అంటే మెటాస్టాటిక్ స్టేజ్ మలిదశ క్యాన్సర్లో మనము ఆ ముక్క పరీక్షలో కొన్ని టార్గెటెడ్ ఏజెంట్స్ అంటే కొన్ని ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనే విధానంతో కొన్ని మార్కర్స్ స్టడీ చేసి ఏమైనా టార్గెటెడ్ థెరపీ మనం ఇవ్వగలమా అని ఆలోచిస్తాం ఒకవేళ లేని సందర్భాల్లో మనం కీమోథెరపీ అది ఇస్తూ ఉంటాం కీమోథెరపీ మనం ఇంజెక్షన్ రూపంలో నార్మల్గా హాస్పిటల్గా మీరు చూసుంటారండి గ్లూకోజ్ కానీ ఎక్కించాలంటే ఐవీ క్యాన్యులాలో ఎలాగైతే పెట్టి ఎక్కిస్తామో మనము ఈ కీమోథెరపీ కూడా అదే విధానంగా మనము ఎక్కించి ఇస్తూ ఉంటాం అన్నమాట ఇలా మనం ఈ లక్షణాలు నేను చెప్పిన లక్షణాలు మోషన్లో ప్రాబ్లం కానీ రక్తం కానీ వస్తే మనము పేగు క్యాన్సర్ ఉందేమో సందేహం ఉండాలండి ఈ బయాప్సీ కొలనోస్కోపీ చేసి బయాప్సీ చేసి నిర్ధారణ చేసిన తర్వాత మీ స్టేజ్కి సంబంధించిన దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది మొదటి రెండు మూడో స్టేజ్లో సర్జరీ చేసిన తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి మనం కీమోథెరపీ ఇస్తూ ఉంటాము అడ్వాన్స్ స్టేజ్లో మనం కీమోథెరపీతో పాటు టార్గెట్ థెరపీ ఇచ్చి మనము ఈ క్యాన్సర్ని అదుపులో తెచ్చి సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం నమస్తే